థ్యాంక్ యూ సార్ మెయిన్గా అంటే ఇప్పటివరకు ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్కి మీరు చాలా చేసి ఉంటారు అంటే చేసిన తర్వాత అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి వీటికి ఎస్ ఇందా నేను చెప్పినట్టు మనం మన సొంత గ్రాఫ్ట్లే వాడతాం కాబట్టి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంటే ఉంటాయండి నో డౌట్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన నాలుగు నెలలు ఐదు నెలలు తర్వాత మీ న్యాచురల్ హెయిర్ ఎలా అయితే గ్రో అవుతుందో అలా గ్రో అవటం మీరు చూస్తూ ఉంటారు అంటే ఇందాక ఒక క్లైన్ హెయిర్ ఫాల్ అవుతున్నాయన ఆయన డై అంటారు అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత హెయిర్ స్టైలింగు చేసుకోవచ్చు హెయిర్ కలర్ చేసుకోవచ్చు పిలిగ్రిమ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు చాలామందికి ఒక ట్రెడిషన్ ఉంటుంది హెయిర్ అనేది షేవ్ చేయించుకోవడం రెగ్యులర్గా అది హెయిర్ కూడా షేవ్ చేయించుకోవచ్చు మళ్ళీ మామూలుగానే మొలుస్తుందండి సో దీన్ని బట్టి చూస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంటు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనే చెప్పాలండి